అవును, దేశవ్యాప్తంగా నడుస్తున్న రాజకీయం ఒకవైపు అయితే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న రాజకీయాలు మరోవైపు. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ 4-5 పార్టీలు ఒకవైపు, ఒక్కడు ఒకవైపు. ఒకవైపున ప్రజల కోసం మంచి కోసం తపన, మరోవైపు అబద్ధపు ప్రచారాలు, ఊహకందని హామీలు. ఏదైనా కూడా ఈ పార్టీలకు సంబంధించిన అధినేతల ముఖ్య ఉద్దేశం మాత్రం ప్రజల కోసం పనిచేయడం అన్నది అందరి మాట. కానీ ఆ ప్రజల తీర్పు ఇచ్చే సమయంలో ఆయా పార్టీ అధినేతలు చేస్తున్న ప్రకటనలు, హామీలు ఎంతవరకు నిజాయితీ వైపు ఉంటున్నాయి అన్నదే అందరి నోట ఇప్పుడు వినబడుతున్న మాట. ఒక వ్యక్తి అబద్ధం పదే పదే చెప్పి దాన్ని నిజమనిపించేలా చిత్రీకరించి ప్రజల తీర్పును తన వైపు తిప్పుకునేలా మార్చుకోవచ్చు. మరో వ్యక్తి తనకు స్టామినా లేదని, తన వల్ల కాదని జతగట్టొచ్చు అనుభవం ఉన్న పార్టీతో. కానీ ఒక వ్యక్తి మాత్రం తాను చేసింది చూపించడం, చెప్పింది చేయడం, చెప్పాము ప్రజలకు హామీలు ఇచ్చాము అంటే అది జరగాల్సిందే అన్నట్టుగా ఆ మొండి వైఖరితో అడుగులు వేయడం, ప్రాక్టికల్కు చాలా దగ్గరగా రాజకీయాలను ఊహించుకోవడం తదుపరి చేసిన వ్యక్తులు ఒకరు. ఇలా ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కటైతే అల్టిమేట్గా జరగాల్సినది జరిగింది. నేటి కలియుగంలో ఏది మంచి ఏది చెడు అనేది కాదు, మనకు మన కళ్ళ ముందు ఏం కనబడుతుంది, ఏది నిజం అనుకునేలా దగ్గరగా ఉంది అనేదే మనం బేరేజ్ వేసుకుని అందుకు ముందుకు తగ్గట్టుగా పోగలిగితేనే కాస్తో కూస్తో అవకాశాలు మన వైపు ఉంటుంటాయి. మోసం చేయడం కాదు, హామీలు ఇవ్వడం కాదు. ఆ మోసంలో మనం బాధ్యులమైతే మన పరిస్థితి ఏంటి, నిజంగా అక్కడ మనమే ఉంటే మన దారుణం ఏంటి అనేది ఆలోచన చేయగలిగితేనే అసలు వాస్తవానికి దగ్గరగా బతకగలుగుతాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను చూస్తుంటే నిజంగా విచిత్రంగా డిఫరెంట్ కోణంలోనే దేశంలో ఉన్న ఇతర రాజకీయాలతో పోలిస్తే చూడవచ్చు. అధికారం కోసం, అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రెండు పార్టీలతో జతగట్టి కేంద్రంలో ఉన్న బీజేపీని దగ్గరికి చేర్చి వాళ్ళ ఎన్డీఏలో భాగంగా వీళ్ళిద్దరు కలిసి అల్టిమేట్గా పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది కూటమి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి వల్ల తప్పుడు హామీలు, ప్రచారాలు అన్నీ పనికొచ్చాయేమో, కానీ చివరికి ఆచరణ సమయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేసే పరిస్థితి నిర్మొహమాటంగా ప్రతి అడుగులో కనబడుతుండడం విశేషం. గెలుపు కోసం ఏదేదో చెప్పిన చంద్రబాబు చివరికి ఇప్పుడు గెలిచినాక వాటన్నిటికీ మాంగాళ్ళం, వాటన్నిటికీ పచ్చబట్ట వేస్తూ ఆపేసే ప్రయత్నం జరుగుతూనే పోతుంది. అయ్యో, చంద్రబాబును నమ్మితే మా పరిస్థితి ఇలా ఉందేంది అని ఒక్కొందరు అనుకుంటుంటే, అసలు చంద్రబాబు ఊహకందని స్థాయిలో తాను జిమ్మిక్కులు చేస్తున్నాడేంటని అప్పటికే ఈ మాటలు స్టార్ట్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రచారాల్లో, ఎన్నికలకు ముందు రేపీలో నిర్వహించిన అనేక ప్రచారాల్లో తాను ఒక హస్త్రంగా మలుచుకొని రాజకీయ క్రీడకు భారీగా బలైంది ఒకటి ఉంది, అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. అవును, దీన్ని చంద్రబాబు ఎంతో అనుభవాన్ని రంగరించి రాజకీయ క్రీడకు దీన్ని బలి చేసేశారు. భూమి అమ్మేవారికి, కొనేవారికి ఒక భరోసా కల్పించేలా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆనాడు అడుగులు ముందుకు వేసింది. పక్కాగా సర్వేలు చేసి స్పష్టంగా హద్దులు చూపిస్తూ క్లియర్ టైటిల్తో ఆ భూమికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామమే. కానీ భూమికి ఏవే ఇబ్బంది రాకుండా ఇన్సూరెన్స్ చేసినట్లుగా భావించవచ్చని, ఇదివరకు ఎక్కడా దేశంలో భూములకు ఇలాంటి భరోసా లేదని, రాష్ట్రంలో అది సహకారం కావడానికి వేలాది మంది సర్వేయర్లను సైతం నియమించి గొప్ప గొప్ప ఆధునికత ఉన్న పరికరాలను ఉపయోగించి ఈ సర్వేలను శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అన్నీ స్పష్టంగా జరిగితే మేలును కళ్ళకు కుట్టేలా ప్రభుత్వం ఇస్తున్న క్లియర్ టైటిల్కు గుర్తుగా కొత్త సర్వే చేసి ఫోటోతో ఇవ్వడంపై ఎల్లో గ్యాంగ్ రద్దాంతం చేసింది. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసమే క్లియర్ కట్గా వాళ్ళాడిన ఒక రాజకీయ క్రీడకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం బలైపోయింది. దేశమంతటా అమలు కావాలని కోరుకుంటున్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం మన రాష్ట్రంలో, ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ క్రీడకు బలైపోయింది. 90 దేశాల్లో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పూర్తిగా కూటమి అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టమే రాదని, జగన్ అధికారంలోకి వస్తే మాత్రం మీ భూములు ఆయన లాక్కుండానికి సిద్ధంగా ఉన్నాడు జగన్ అంటూ వీళ్ళు చేసిన దుష్ప్రచారం అక్కడో ఇక్కడో ఎక్కడో అక్కడ ప్రజానీకంను మాత్రం కన్ఫ్యూజ్ చేసేసింది. ఆ ఓట్లను వీళ్ళ వైపుకు తిప్పుకునే ప్రణాళికలకు భాగంగా అది సక్సెస్ కూడా అయింది. నిజంగా ఇంతటి దారుణమైన స్థాయిలో మంచి చెడు, ఈ రెండు
ఈ రెండిటి మధ్య జరుగుతున్న ఒక యుద్ధమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలని చెప్పవచ్చు. అసెంబ్లీలో ఇదే తెలుగుదేశం పార్టీ పెద్దలు మద్దతు ఇచ్చారు దీనికి. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకించి వాళ్ళ ఆయుధంగా మలుచుకొని జగన్ వస్తే మీ భూములు పోతాయన్న చందంగా ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పంపి అల్టిమేట్గా దాని నుంచి లాభం పొంది ఈరోజు నేడుగా అది అధికారంలో కూర్చున్న పరిస్థితి వచ్చింది. సరే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మిత్రమా. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఈరోజు నువ్వు గెలిచిపోవచ్చు, నువ్వు చెప్పిన మాటలకు ప్రజానికం అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర మిస్కమ్యూనికేట్ కావచ్చు, కానీ అల్టిమేట్గా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గడిచిన నెల రోజుల్లోనే కూటమి అధికారంలోకి రావడం అయితేనేమి, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అయితేనేమి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అయితేనేమి, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. దుష్ప్రచారాలు చేసేదెవరు, నీతిగా నిజాయితీగా చెప్పేదెవరు, ప్రతీదీ ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ప్రజల ఆస్తులకు మరింత భద్రత కల్పించడానికి మాత్రమే ఇదిగో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని చేసుకోవాలని 2019లోనే నీతి ఆయోగ్ అనేక సార్లు చెప్పింది. అందుకు సంబంధించిన ఒక మసాయిదాను చట్టాన్ని కూడా చేసింది. మహారాష్ట్ర కూడా ల్యాండ్ టైటిలింగ్ మోడల్ చట్టం చేసింది. పైగా దీనికి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో మద్దతు కూడా తెలిపింది. కానీ ఎన్నికలు లబ్ధి పొందడం కోసం మాత్రమే దాన్ని అడ్డగోలుగా వ్యతిరేకించి రాజకీయంగా దాన్ని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేశారు యాక్ట్ని. ప్రజలకు మేలు చేసే రాష్ట్ర భూముల సర్వే స్వరూపాన్నే, భూమి రికార్డుల వ్యవస్థను సమూలంగా మార్చేసే చట్టాన్ని రాజకీయ మంటల్లో కాల్చివేసి ప్రజల తీరును ద్రోహం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు ద్రోహం చేశారని మాత్రం ఇక్కడ చెప్పవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వద్దనడం సరికాదు అంటూ కూడా భూ చట్టాల నిపుణుడు అసోసియేట్ ప్రొఫెసర్ గారు క్లియర్ కట్గా దీనిపై మాట్లాడడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ చట్టం ద్వారా భూమి హక్కులకు ప్రభుత్వమే బాధ్యత కల్పిస్తుండడం, చట్టంలో కొన్ని రకాల సమస్యలు ఉంటే ఉండవచ్చునేమో, కానీ చట్టమే తప్పనడం, దాన్ని వద్దనుకోవడం సరికాదు. 1989 నుంచి ఇలాంటి చట్టం కావాలనే ఓ పెద్ద చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 2004 టైటిలింగ్ గ్యారంటీ చట్టం తేవాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికీ 3 మసాయిదా చట్టాలు కూడా తయారు చేసింది, కానీ చట్టరూపం దాల్చలేదు ఇంకా. అయితే అందుకనే గుణంగా మొదటిసారి చట్టం చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రలో బిల్ పెట్టారు, రాజస్థాన్ ప్రయత్నం చేస్తుంది, ఢిల్లీలో కూడా అనుకుంది, కానీ ఎక్కడా చట్టం ఇంకా రాలేదు. అక్కడ ఈ చట్టం వస్తే భూమి రికార్డుల్లో స్పష్టత వస్తుంది. ఒకసారి రికార్డుల్లో పేరెక్కితే రైతుకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుంది. అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి భూ వివాదాలు లేకుండా ఇదిగో ఈ భూ విధానం గొప్పగా సాగుతుంది. ప్రపంచం అంతా కోరుకుంటున్న మార్పు ఇది. మరి దీనివల్ల భూ యాజమాన్యానికి భద్రత పెరగడమే కాకుండా భూమి విలువలు కూడా భారీగా పెరిగిపోతాయి. ఆ భూముల వల్ల లావాదేవీలు సులువవుతాయి, హక్కులు పోతాయి, భూములు బలవంతంగా లాక్కుంటారు, ఆక్రమిస్తారు అని అంటున్నారు. కానీ ఈ చట్టం ఆ ఉద్దేశమే అది కాదని, అది జరగదు కూడా అని, ఈ చట్టం గురించి దేశంలో 40 ఏళ్ళుగా రకరకాల కమిటీలు, నిపుణులు అధ్యయనం చేస్తూనే ఉన్నారని, అన్నీ అయిన తర్వాతే ఈ విధానానికి శ్రీకారం చుట్టింది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అంటూ కూడా ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ భూ చట్టాల నిపుణుడు కూడా చెబుతున్నాడు ఈ మాటలు. మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారాలు చేస్తున్న ఈ హక్కు గొప్పతనం ఇంత బ్రహ్మాండంగా ఉంటే ప్రజలకు తీసుకోవాల్సిన లైన్ తీసుకోకుండా ప్రజలను పూర్తిగా మరో లైన్లోకి వాళ్ళని షిఫ్ట్ చేసి భూమే పోతుంది జగన్ వస్తే అనేటట్టుగా చిత్రీకరించి నిజానికి ఈ చట్టాన్ని బలికొన్న, ఒక ప్రజలకు ద్రోహం చేసిన చరిత్ర మాత్రం చంద్రబాబు గారికే సొంతమని చెప్పకనే తప్పట్లేదు. ఏదేమైనా మంచి రోజులు రావాలని, చంద్రబాబు గారు కనీసం ఇప్పుడు అధికారంలో తాను ఉన్నారు కాబట్టి కనీసం ఈ చట్టాన్ని రద్దు చేయకుండా దీన్ని కొనసాగిస్తామని చెప్పినా పర్వాలేదు, బహుశా ప్రజలకు మంచి జరుగుతుంది. రాజకీయాల్లో మాట తప్పడం పక్కన ఉంచితే ప్రజల ముందు అవసరాలకు, ప్రజలకు రాబోయే కాలంలో ఉపయోగపడేటట్టుగా పద్ధతిగా ఉండాలి తప్ప, రాజకీయ లబ్ధుల కోసం మనం ఇలా అడ్డంగా మాట్లాడుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతే నిజంగా అబద్ధం ఏది నిజమేది అనేటట్టుగా ఈరోజు ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుంది, సన్నగిల్లిపోయింది ఆల్రెడీ. ఏదేమైనా అవకాశం వచ్చినప్పుడు ఆయుధంగా మలుచుకొని మనం చేసింది చెప్పుకొని పైకి వెళ్ళాలి తప్ప, ఇలా మాదిరిగా చేయలేనివి చెప్పుకొని పైకి వచ్చే ఆగం కాకూడదు అన్నదే మా నానుడి.